हेलो हाय एवरीवन, दिस इज प्रभाकर रेड्डी. यूर वाचिंग बीपीआर ट्रेनिंग. ఈ వీడియోలో మీకు కరిజ్మా వెడ్డింగ్ ఆల్బము పార్ట్ వైజ్గా చెప్తున్నాను కదా, ఇది నెక్స్ట్ పార్ట్ అన్నమాట. ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. కొన్ని షార్ట్ కట్ కీస్ చెప్తానన్నమాట, ఆల్బమ్ క్రియేట్ చేయడానికి ఈజీగా ఉపయోగపడతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి కొత్త వీడియో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి, మీకు కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఒక పిక్ తీసుకోవాలి కదా, నేను బ్యాక్గ్రౌండ్ అనేది రెడీ చేసుకున్నాను అన్నమాట. ఇవి టెంప్లెట్స్ అంటారు. ఇప్పుడు నేను ఒక పిక్ తీసుకోవాలి కదా, ఒక పిక్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. అంత బాగాలేదు, ఇది కొంతవరకు బెటర్. దీనికి కలర్ కరెక్షన్ చేసుకోవాలి. తప్పకుండా కలర్ కరెక్షన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎంటర్ అండ్ నాయిస్ ఫేర్ కంపల్సరిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి నాయిస్ ఫేర్లో కూడా, ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అని రేంజ్ అనమాట, ఏ రేంజ్లో ఎఫెక్ట్ అనేది అప్లై కావాలో అలా సెట్టింగ్స్ అనమాట. ఓకే, ఇది నేను డైరెక్ట్గా కట్ చేయకుండా ఇమేజ్ ఇందులో పెడతానమాట. సారీ, ఇక్కడ రిజల్యూషన్ నేను 300 పెట్టుకుంటున్నా. 300లో అన్ని ఆల్బమ్స్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి అన్ని 300 పెట్టాలన్నమాట. ఓకే, వచ్చింది. ఇప్పుడు ఇమేజ్ అనేది వేసిన, కొంచెం ఇది రైట్ సైడ్లో ఎరేజ్ టూల్ తీసుకొని ఎరేజ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం లైట్ ఫ్లేయర్స్ వాడాలన్నమాట, అవి బాగుంటాయి అన్నమాట, కొంచెం ఇమేజ్కి ఎఫెక్టివ్గా కనబడతాయి అన్నమాట. ఇలా మీకు ఓకే అనిపిస్తే ఓకే, లేదంటే తీసేయండి. ఇలా ఇంటర్నెట్లో మనకు గూగుల్లో చాలా దొరుకుతాయి ఇలాంటివి. ఇలా అన్నమాట కొంచెం ఇలా కొంచెం ఫ్లవర్స్ నేను వేస్తాను. కొంచెం బ్లర్ చేసుకుందాం. ఇది అక్కడక్కడ నేను ఎరేజ్ చేస్తా. ఇలా మనం డిజైన్ అనేది ఇమేజ్లీ ఉపయోగించి డిజైన్ చేసుకోవచ్చు.
చూడండి ఫ్లవర్స్ కొంచెం పన్నట్టు ఎఫెక్ట్ మనకు వచ్చిందన్నమాట. ఓకే ఇలా ఎన్ని అప్లై చేస్తే అప్లై చేసుకోండి మీకు ఇమేజ్ లుకింగ్ మంచిగా వచ్చే వరకు. ఎరేజ్ టూల్ అండ్ ఎరేజ్ ఓకే ఇలా అన్నమాట. నేను ఇప్పుడు మళ్ళీ దీనికి నాయిస్ఫేర్ ప్రొఫెషనల్ అప్లై చేస్తాను ఎందుకంటే కొంచెం సరిపోలేదు, ఇది పెద్ద డాక్యుమెంట్లో అప్లై చేస్తున్నాను కాబట్టి కొంచెం పిక్ పెద్ద ఉంది కాబట్టి మనం టూ టైమ్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మీకు సరిపోలేదనుకో సేమ్ కంట్రోల్ ఎఫ్ ఓకే ఇది ఇమేజ్ నాకు ఫిట్ అయిందనమాట. ఇప్పుడు నాకు రైట్ సైడ్లో నాకు పిక్స్ కావాలి కదా, ఆ పిక్స్ కూడా మనం చూసుకుందాం. కంట్రోల్ ఎఫ్ ప్రతి ఒక్క ఇమేజ్కి అప్లై చేయాలని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో చూస్తారు కాబట్టి దానికోసం నేను చెప్పాల్సి వస్తుంది. కలర్ కరెక్షన్ కూడా తప్పకుండా చేయండి. ఇది బాగుంది ఇమేజ్, కొంచెం లైటింగ్ యాడ్ అయింది. కంట్రోల్ ఎఫ్ ఓకే ఇలా మనం షార్ట్కట్స్ యూజ్ చేస్తే స్పీడ్గా యూజ్ చేయొచ్చు. అండ్ లైటింగ్ చేసిన అండ్ బ్రైట్నింగ్ చేసిన అండ్ నైస్ ప్రొఫెషనల్ అప్లై చేసిన ఎంత స్పీడ్ అప్లై చేసినా చూడండి అలా అనమాట. షార్ట్కట్స్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ రిసైజ్ సేమ్ ఇమేజ్ సైజ్ కావాలి అప్పుడు ఇది కూడా సేమ్ తెలుసు కదా. కంట్రోల్ షిఫ్ట్ టీ అవుతుంటే ఇంతకుముందు ఏ సైజ్ అయితే చేసినో ఆ సైజుకు మనకు ఇమేజ్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఇది కొంచెం పెద్ద అయ్యేదాం, సైడ్స్లో గ్యాప్ వస్తుందన్నమాట. ఓకే ఎప్పుడు బాగుంది. ఇంకా మీరు ఇలానే కాకుండా మీ ఓన్గా కూడా డిజైన్ చేసుకోండి అండ్ ఎఫెక్ట్స్ అప్లై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ చేస్తాను, వీడియో చేసి పెడతా వీలైనంత వరకు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.